వెలుగువైపు ప్రయాణం ప్రేక్షకులకు నమస్కారములు. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి, అదే మాకు ఆదాయం. మన తెలుగు ఛానల్ని మీరు అందరూ ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణీ కాసమలం కరోతి పురుషం या संस्कृता धार्यते क्षीयते खलु भूषणाधि सततं वाग्भूषणं भूषणं. श्रीमात्रे नमः. మనం కొద్ది కాలంగా ఆర్య ద్విశతి స్తోత్రాన్ని అంటే మణిద్వీప వర్ణన గురించి చెప్పుకుంటున్నాము. దుర్వాస మహాముని చేత చెప్పబడినటువంటిది. దాంట్లో మనం ఇంతవరకు ప్రాకారాలు, ఆ ప్రాకారాలలో ఉన్నటువంటి మధ్యలో ప్రాకారానికి మధ్యలో ఉన్నటువంటి వనాలు, ప్రాకారాల ప్రాధాన్యత, ఆ తర్వాత మనం ఇంకా ముందుకొచ్చి పద్మాటవి, అర్ఘ్యపాత్ర, నవావరణ, ద్వితీయావరణం, తృతీయావరణం అవన్నీ చెప్పుకుంటూ నవావరణం పూర్తయిపోయాక ఈశ్వరుడు గురించి కామేశ కామేసి అమ్మవారు అయ్యవారు వారిద్దరిని గురించి చెప్పుకోవడం దగ్గరికి వచ్చాము. ఇన్ని రోజులు పట్టి ప్రాకారాలన్నీ దాటడం, ఏ ఏ ప్రాకారాల్లో ఎటువంటి విలువలు ఉన్నాయో తెలుసుకోవడం, ఏ ఏ దేవతలు అక్కడ ఉన్నారో తెలుసుకున్నాము. బావుల గురించి, అక్కడ ఉన్నటువంటి అమృతమయమైనటువంటి విలువల గురించి, సిద్ధుల గురించి, ఆ తర్వాత ఉన్నటువంటి అణిమాది సిద్ధుల గురించి, అన్నిటి గురించి చెప్పుకుంటూ మొత్తం యావత్ విశ్వము కూడా, అన్ని లోకాలు కూడా, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ముగ్గురు ఉండేటటువంటి ఈ 3 లోకాలు, మండలాలు, నక్షత్ర మండలాలు, తర్వాత సూర్యమండలం, చంద్రమండలం, ఇవన్నీ కూడా ఏ విధంగా మణిద్వీపంలో పొందుపరచబడి ఉన్నాయో చెప్పుకుంటూ మనం వచ్చాము. ఇప్పుడు అర్ఘ్యపాత్ర తర్వాత మన నవావరణానికి వచ్చి అక్కడి నుంచి ఆ కందకం దాటుకుంటూ అమ్మవారికి దగ్గరగా వెళ్ళాము. అమ్మవారికి దగ్గరగా వెళితే శివుడితో కలిసినటువంటి అమ్మవారు కామేసి కామేశః వాళ్ళిద్దరి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఈరోజు. శ్రీ కామేశః 154వ శ్లోకం. ఏమా తస్యోపరి నివసంతం తారుణ్య శ్రీనిషేవితం సతతం ఆవృంత పుల్లహల్లక మరీచిక పుంజ మంజుల ఛాయం తస్యోపరి నివసంతం తారుణ్య శ్రీనిషేవితం సతతం ఆవృంత పుల్లహల్లక మరీచికా పుంజ మంజుల ఛాయం సింధూర సోణవసనం సీతాం సుస్తబక చుంబిత కిరీటం కుంకుమతిలక మనోహర కుటిలాలిక హసిత కుముద బంధు శిశుం సింధూర సోణవసనం సీతాం సుస్తబక చుంబిత కిరీటం కుంకుమతిలక మనోహర కుటిలాలిక హసిత కుముద బంధు శిశుం. 156 పూర్ణేందు బింబవదనం పుల్ల సరోజాతలోచన త్రితయం తరలాపాంగతరంగిత శపరాంకన శాస్త్ర సంప్రదాయార్థం పూర్ణేందుబింబవదనం పుల్ల సరోజాతలోచన త్రితయం తరలాపాంగ తరంగిత శపరాంకన శాస్త్ర సంప్రదాయార్థం మణిమయ కుండల పుష్యన్మరీచ కల్లోల మాంసల కపోలం విద్రుమ సహోదరాధర విశ్రుమర సుస్మిత కిశోర సంచారం మణిమయ కుండల పుష్యన్మరీచ కల్లోల మాంసల కపోలం విద్రుమ సహోదరాధర విశ్రుమర సుస్మిత కిశోర సంచారం ఆమోది కుసుమ శేఖర ఆనీల భ్రూలతాయుగ మనోజ్ఞం ఆమోది కుసుమ శేఖర మానీల భ్రూలతాయుగ మనోజ్ఞం వీటి సౌరభ వీచి ద్విగుణిత వక్త్రారవింద సౌరభ్యం ఆమోది కుసుమ శేఖర మానీల భ్రూలతాయుగ మనోజ్ఞం వీటి సౌరభ వీచి ద్విగుణిత వక్త్రారవింద సౌరభ్యం పాశాంకుశేక్షు చాప ప్రసవసర స్ఫురిత కోమలకరాబ్జాం కాశ్మీర పంకిలాంగం కామేశం మనసి కుర్మహే సతతం పాశాంకుశేక్షు చాప ప్రసవసర స్ఫురిత కోమలకరాబ్జాం కాశ్మీర పంకిలాంగం కామేశం మనసి కుర్మహే సతతం. ఇక్కడ మనకి ఆ మణిద్వీపం బిందు స్థానంలో ఉన్నటువంటి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో మనకి చెప్తున్నారు, అయ్యవారు ఏ విధంగా ఉన్నారో చెప్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా మనకి అయ్యవారి గురించి చెప్తున్నారు. కామేశః అయ్యవారి గురించి చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నారో మనకి వివరణ జరుగుతుందన్నమాట. ఎలా ఉన్నారట ఆయన? హంసతూల శైలంపై నివసించేవాడును, ఎల్లప్పుడూ యవ్వన శోభతో ఉన్నారు అని చెప్తున్నారు. మనకి దక్షిణామూర్తిని గుర్తు తెచ్చుకోవాలి మనం. దక్షిణామూర్తి మనకి ఎలా ఉన్నారు? ఆయన దగ్గర విద్య నేర్చుకునేటటువంటి మునులు ఋషులు అందరూ కూడా వార్ధక్యంలో ఉన్నవాడలాగా చూపిస్తారు మనకి. ఆయన యవ్వనంతో ఉన్న ఆయన గురువుగా ఉండి శిష్యులందరూ కూడా వృద్ధులుగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా యవ్వన శోభతో ఉన్నటువంటి ఎలా ఉన్నట్ల యవ్వన శోభతో ఉండి ఎర్ర కలువల కాంతుల రాసుల వలె మనోహరమైన దేహఛాయ ఉందిట. ఆయన దేహం యొక్క ఛాయ ఏ విధంగా ఉందో, మెరుపు కాంతి ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ చెప్తున్నారు. సింధూరం వల్లే ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నారట. చంద్రుడు పూలగుత్తిని ముద్దు పెట్టుకుంటోందా అన్నట్లుగా కిరీటం మీద చంద్రుడు ఉన్నట్లుగా ఉండి కుంకుమ బొట్టు చేత మనోహరమైన వంపైన పాలంచే పరిహసించబడిన చంద్రరేఖ కలవాడు, పూర్ణచంద్రబింబం వంటి ముఖము కలవాడు, వికసించిన పద్మముల వంటి మూడు కన్నులు కలవాడు, చెంచలమగు కడగంటి చూపులు, అలలు తేలియాతున్నవాడు అని చెప్తున్నారు. ఇక్కడ కామేశ కామేశి శ్రీ విద్య అనమాట. ఆ విషయాన్ని మనందరం కూడా అంటే ఇంకా కొంచెం దీన్ని బాగా లోతుగా చదువుకున్న వాళ్ళందరికీ ఈ విషయం అర్థమవుతుందనమాట. ఇందులోనే మనకి అటువంటి శ్రీ విద్య ఉపాసన చేయగల శక్తిమంతులం అందరూ ఉండరు కనుక ఈ దీన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ఈ శ్లోకాలని దాన్ని ధ్యానం చేస్తే ఆ శ్రీ విద్య ఉపాసన చేస్తే కలిగేటటువంటి ఫలితాలను కూడా ఇందులో దుర్వాస మహాముని మనకు పొందుపరిచి చెప్పడం జరిగిందనమాట. అలా ఉన్నటువంటి ఈశ్వరుడు శాస్త్రము సంబంధించిన సంప్రదాయానికి చెందిన అర్థములు కలవాడును, మణిమయంలో కుండలం నుండి పూచుచున్న కాంతి తరంగాలతోటి బలముగా చెక్కిళ్ళు కలవాడును, పగడములకు సహోదరముల కలిగిన క్రింద పెదవిపై వ్యాపించి ఉన్న మంచి చిరునగవులు వ్యాప్తి కలవాడును, సువాసనలు కల కుసుమములతో నిండిన కేశపాసములు కలవాడును, బాగుగా నల్లైన తీగల వంటి కనుబొమ్మల జంటచే మనోహరమగువాడును, తాంబూల సువాసనల అలలచే రెట్టింపైన ముఖపద్మపు సువాసనల కలవాడును, పాశము అంకుశము ఇక్షుచాపము పుష్పబాణములు వీనిచే ప్రకాశించుచున్న కోమలమగు హస్తపద్మములు కలవాడును, కుంకుమ లేపనంచే బురద కలదిగా చేయబడిన వాడును అగు కామేశుని ఎల్లప్పుడూ మనస్సునందు ధ్యానం చేసుకుంటాను నేను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం అందరం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, చూడండి ఇక్కడ ఇంత వివరణ ఇచ్చారు, కామేశుడి గురించి ఇంత వివరణ ఇచ్చారు. ఎక్కడా కూడా ఆయన ఈశ్వరుడు కోపంగా ఉంటారు అలా చెప్తూ ఉంటారు మనకి. ఆయనలో అంతా కూడా రుద్రత్వం ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఇక్కడ చూడండి ఎక్కడైనా ఏమన్నా ఉందా? అంతా కూడా ప్రశాంతత. ఆవిడతో కలిసి ఉన్న ఆయన ఎప్పుడూ ప్రశాంతతగానే ఉంటారనమాట. అయితే మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎలా ఉన్నారో ఈశ్వరుడు మనకి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు గనక ఆ విషయాలన్నీ మనం మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ రూపాన్ని చూడడం వలన మనం కూడా అంతే ప్రశాంతతతో ఉంటాం. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కామేశః అనేటటువంటి ఈ 6 శ్లోకాలని కూడా చక్కగా మనందరం కూడా రోజు పారాయణ చేసుకోవాలి. కామేశః చెప్పుకున్నాం మనం. ఇప్పుడు కామేసి అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, లలితా సహస్రనామంలో శివ కామేశ్వరాంకాస్త శివ స్వాధీన వల్లభ అది గుర్తు తెచ్చుకోవాలి మనందరం కూడాను. ఇక్కడ ఆయనతోటి కలిసినటువంటి ఆవిడనమాట. వామాంక భాగంలో చక్కగా ఆసీనురాలై కూర్చుని ఉండి ఎంత సంతోషంగా ఉంటారో అప్పుడు అనమాట ఇద్దరు కూడాను. ఇటువంటిది మనకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర శివ పంచాయతీ ఉంటుంది. అందులో ఈ దృశ్యం మనకి చక్కగా కనిపిస్తుంది, ఎంతో బాగుంటుందన్నమాట. శివ పంచాయతము సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎడం చేతి వెంపు ఒక చిన్న దేవాలయం ఉంటుంది, అక్కడ పంచాయతం ఉంటుంది. అలంకారం లేకుండా చూసినట్లయితే మీకు ఈ దృశ్యం చూడగలుగుతారు. ఇప్పుడు మనం కామేసి అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. 160వ శ్లోకం. తస్యాంకభువి నిషణాం తరణకదంబ ప్రసూన కిరణాభాం సీతాం సుఖండచూడాం సీమంతన్యస్త సాంద్ర సింధూరాం తస్యాంకభువి నిషణాం తరుణకదంబ ప్రసూన కిరణాభాం సీతాం సుఖండచూడాం సీమంతన్యస్త సాంద్ర సింధూరాం కుంకుమలలామభాస్వ నిటిలాం కుటిలతర చిల్లికాయుగళాం నాళీకతుల్య నయనాం నాసాం చలనటిత మౌక్తికాభరణం కుంకుమలలామభాస్వ నిటిలాం కుటిలతర చిల్లికాయుగళాం నాళీకతుల్య నయనాం నాసాం చలనటిత మౌక్తికాభరణం అంకురితమందహాసాం అరుణాధర కాంతి విజిత బింబాభాం కస్తూరీ మకరీయుత కపోల సంక్రాంత కనకతాటంకాం అంకురితమందహాసాం అరుణాధర కాంతి విజిత బింబాభాం కస్తూరీ మకరీయుత కపోల సంక్రాంత కనకతాటంకాం కర్పూర సాంద్రవీటీ కవళితవదనారవింద కమనీయాం కంబు సహోదర కంఠ ప్రలంబమానాచ మౌక్తిక కలాపాం కర్పూర సాంద్రవీటీ కవళితవదనారవింద కమనీయాం కంబు సహోదర కంఠ ప్రలంబమానాచ మౌక్తిక కలాపాం 164. కల్హారధామ కోమల భుజయుల స్ఫురిత రత్నకేయూరాం కరపద్మమూల విలసత్కాంచనమయ కటక వలయ సందోహాం కల్హారధామ కోమల భుజయుల స్ఫురిత రత్నకేయూరాం కరపద్మమూల విలసత్కాంచనమయ కటక వలయ సందోహాం పాణి చతుష్టయ వలసత్ పాశాంకుశ పుండ్ర చాప పుష్పాస్త్రాం కూలంకష కుచ శిఖరాం కుంకుమ కర్దవిత రత్న కూర్పాసాం పాణి చతుష్టయ విలసత్ పాశాంకుశ పుండ్ర చాప పుష్పాస్త్రాం కూలంకషకుచశిఖరాం కుంకుమకర్దవితరత్నకూర్పాసాం అనుదాయాదవలగ్నాం అంబుదశోభాసనాభిరోమలతాం మాణిక్యకచితకాంచీ మరీచికాకాంతమాంసలనితంబాం అనుదాయదవలగ్నాం అంబుదశోభాసనాభిరోమలతాం మాణిక్యకచితకాంచి మరీచికా కాంతమాంసలనితంబాం కరవోరు కాండయుగళాం జంఘాజితకామజైత్రతూణీరాం ప్రపద పరిభూత కూర్మాం పల్లవ సచ్ఛాయ పదయుగమనోజ్ఞాం కరవోరు కాండయుగళాం జంఘాజితకామజైత్రతూణీరాం ప్రపద పరిభూత కూర్మాం పల్లవ సచ్ఛాయ పదయుగమనోజ్ఞాం కమల భవకంజలోచన కిరీట రత్నాం సురంజిత పదాబ్జాం ఉన్మస్తకానుకంపాం ఉత్తరలాపాంగ పోషితానంగాం కమల భవకంజలోచన కిరీట రత్నాం సురంజిత పదాబ్జాం ఉన్మస్తకానుకంపాం ఉత్తరలాపాంగపోషితానంగాం ఆదిమరసావలంబాం అనిదం ప్రదమోక్తివల్లరీకలికాం ఆబ్రహ్మకీటజననీం అంతఃకలయామి సుందరీమనిశం ఆదిమరసావలంబాం అనిదం ప్రదమోక్తివల్లరీకలికాం ఆ బ్రహ్మకీట జననీం అంతఃకలయామి సుందరీ మనిసం. ఇక్కడ 10 శ్లోకాల వరకు అమ్మవారిని కామేసి రూపంలో చక్కగా ఆయన కామేశుడు, ఈవిడ కామేసి, వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడ చక్కగా వర్ణించడం జరుగుతోంది. ఇక్కడ కుంకుమ లలామ భాస్వ నిటలాం కుటిల తరచిల్లికాయుగళాం పాపిట బొట్టు గురించి చెప్తున్నారండి. పాలభాగంలో కుంకుమ పెట్టుకుని ఎంత చక్కగా ఆవిడ మెరిసిపోతూ ఉందన్నమాట. ఆ ఈశ్వరుడు ఒళ్ళో ఉన్నానన్నటువంటి ఆనందం ఆవిడ మొహంలో చక్కగా కనిపిస్తోంది. కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనకతాటంకాం అరుణాధర ఎర్రని పెదవి కలిగి ఉండి మొలక నవ్వుతో అంకురిత మందహాసంతో ఉన్నటువంటి తల్లిని ఇక్కడ మనం తలుచుకుంటూ ఉండాలన్నమాట. అది కాకుండా ఇంకా ఏమంటున్నారంటే అమ్మవారు ఇచ్ఛాశక్తాశ్రయ స్వరూపుడగు ఆ కామేశ్వరుని అంక ప్రదేశంలో కూర్చుని ఉన్నదిట. కామేశ్వరుడి యొక్క అంకభాగంలో కూర్చుని ఉన్నది. అప్పుడే వికసించిన కడిమిపూల కిరణాల వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆవిడ. చంద్రఖండము కేశపాశమునందు కలదిగా పాపిడియందు దట్టముగు సింధూరం, పాపిట్లో చక్కగా సింధూరాన్ని దట్టంగా అలంకరించుకుని ఉంది. కుంకుమ పూబొట్టు చే ప్రకాశించు ఫాలము కలదిగా మిగుల వంపు తిరిగిన కనుబొమ్మలు జంట కలది. అక్కడ ఈశ్వరుడు కూడా అదే చెప్పారు. పద్మములతో సమానముగు కన్నులు కలదియును, ముక్కు కొనపై నటించుచున్న ముత్తెపు బేసరి కలదియును, కస్తూరితో తీర్చబడిన మకరికాకృతి కల పత్రరేఖలతో కూడిన చెక్కిళ్లపై వ్యాపించిన రత్నపు కమ్మలు కలదియు, సాంద్రమైన కర్పూరపు తాంబూలంచే కబళించి ముఖపద్మంచే మనోహరాలను శంఖమునకు సహోదరమగు కంఠము, ఆవిడ కంఠం ఎలా ఉందిట, శంఖంలాగా ఉందిట, వంపు తిరిగినట్లుగా ఉండి స్వచ్ఛ మౌక్తికపు ఆభరణము కలదియు, ఎర్రకరువుల పూదండవలే కోమలమగు భుజముల జంట ప్రకాశించు రత్నముల భుజకీర్తులు కలదియు, హస్తపద్మముల మూలభాగమున ప్రకాశించు బంగారంతో చేసిన కడియాలు అంటే మురుగులు, గాజులు అంటాం కదమ్మా, అవి సమూహము కలదియు, 4 హస్తములందును ప్రకాశించు పాశాంకుశేక్షుచాప పుష్పబాణములు కలదియు. ఆది శంకరాచార్యుల వారి చేత చెప్పబడినటువంటి సౌందర్యలహరి స్తోత్రాన్ని ఇంతకుముందు మనం తెలుసుకున్నాము. అందులో అమ్మవారి వర్ణన సవిస్తరంగా ఆయన చక్కగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి శ్లోకాలు అనేకం మనం అందులో తెలుసుకోవడం జరిగిందనమాట. దీనిని ఆధారంగా చేసుకునే ఆ శ్లోకాలు చెప్పారా అన్నట్లుగా ఇది కూడా ఉన్నది. ఎందుకంటే శంకర్ల కన్నా ముందు నుంచి ఇది ఈ దుర్వాస మహాముని చేత ఆర్య ద్విశతి చెప్పబడింది కనుక మనం వీటిని కూడా ఆధారంగా చేసుకుని శంకర్లు సౌందర్యలహరి చెప్పారేమో అని కూడా అనుకోవచ్చు. బ్రహ్మ విష్ణుల కిరీటములందరి రత్న కిరణములో రంగు కలదిగా చేయబడిన పాదపద్మలు కలదియు, తల పైకెత్తుకొని ఉన్న దయచే మిగుల చెంచలమగు కడగంటి చూపులు పోషించబడిన మన్మధుడు అంటే శృంగార రసము కలదియు, రసములలో మొదటిది అగు శృంగార రసమును అవలంబమైనదియు, అనాది వాక్కు వేదవాక్కనుడి తీగలయందు తొడిగిన బ్రహ్మ మొదలు కీటకము వలకు గల సమస్త ప్రాణులకు తల్లియు అగు శ్రీ కామేశ్వరి త్రిపుర సుందరి ఎల్లప్పుడూ ధ్యానింతును అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటేనండి, మనం అమ్మవారి వర్ణనలో ఎటువంటి వర్ణన మనం విన్నా కూడా దాన్ని ఆవిడ మనకి తల్లిగానే భావించుకోవాలి. ఎందుకంటే మన ముందు తరాలకి ఆవిడ తల్లే, మన తర్వాత తరాలకి కూడా ఆవిడ తల్లే. జగతప్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు కదా, అందుకోసం అని చెప్పి అమ్మవారి వర్ణనను ఎక్కడా కూడా మనం తప్పు పట్టుకోకూడదు. వామాంక భాగంలో ఉన్నది అని చెప్పిన దానికి కూడా మనం తప్పు పట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒకటి. ఆ ఒకటి అని చెప్పడం కోసం ఆ విధంగా చెప్పారు, కానీ దాన్ని మనం ఎక్కడా కూడా తప్పుగా అనుకోకూడదు అనమాట. రెండోది, ఇక్కడ ఏం చెప్తున్నారంటే తీగ అని చెప్తున్నారండి. తీగ ఎప్పుడూ కూడా పాకుతుంది, చెట్టు ఒకచోటే ఉంటుంది, ఒకచోట నుంచే ఎదుగుతుంది. తీగ అలా కాదు, పాకుతుంది. ఆవిడ యొక్క మన మీద ఉన్నటువంటి ఆపేక్ష, దయ, మన మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, అవన్నీ కూడా ఎప్పుడూ కూడా ముందుకు పాకుతూనే ఉంటాయి, కానీ తగ్గిపోయేది లేదు. వీడు మంచివాడు కాదు, వీడిని నేను చూడను, వీడు చెడ్డవాడు, వీడిని నేను చూడను, వీడు చాలా మంచివాడు, వీడంటే నాకు ఇష్టం, అలాంటివి ఉండవు ఆవిడ. మన కర్మల్ని మనం అనుభవిస్తూ అమ్మని ధ్యానం చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఆవిడ మనకు దగ్గరగానే తీసుకుంటుంది. అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి, అయ్యవారికి సంబంధించినటువంటి ఈ శ్లోకాలను కామేశః కామేసి అనేటటువంటి ఈ శ్లోకాలను మనం ఈ వారం నేర్చుకున్నాము. వచ్చే వారం మరికొన్ని శ్లోకాలు నేర్చుకుందాము. శ్రీమాత్రే నమః. యదక్షర పదభ్రష్ట మాత్రాహీనంత యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణే నమోస్తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయతి సమర్పయామి.